ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకు వేధింపులు ఉంటే ఎంత పెద్దవారినైనా విచారిస్తామన్నారు. జానీ వేధింపుల కేసు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు కమిటీ లొంగదని స్పష్టం చేశారు. జానీ మాస్టర్ వ్యవహారంలో కమిటీ రిపోర్టును బహిర్గతం చేయబోమని, ఇండస్ట్రీలో అంతర్గతంగానే ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపు నుంచి గైడ్ లైన్స్ వస్తే కమిటీకి మరింత బలం చేకూరుతుందంటున్న దామోదర్ ప్రసాద్ తో మా ప్రతినిధి సృజన్ ఫేస్ టు ఫేస్. చిత్ర పరిశ్రమలో లైంగిక సవేధింపులకు సంబంధించిన లేటెస్ట్ ఒక వివాదం అనేది మనందరికీ తెలిసిందే. దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే దీని మీద ఫర్దర్గా ఏమనేది, ఏం జరుగుతుంది, ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది ఛాంబర్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్నే చెప్పడం జరిగింది. సో విచారణకు సంబంధించి ఈ ఇష్యూ తర్వాత ఫర్దర్గా ఛాంబర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఈ కమిటీ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది అనే దాని మీద మనతో కార్యదర్శి, ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా పూనం కొరక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దీని మీద మళ్ళీ ఇంకొక డిస్కషన్, పూనం ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మీరు చేస్తారా, విచారణ చేస్తారా, ఇదంతా అవుతుందా? సో ఇదంతా కూడా సైడ్ ట్రాక్ పట్టేలాగా అయిపోతుంది. సో ఏం దీని మీద ఎట్లాంటి సార్, మీరు సుమూటగా తీసుకోమని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది కదా. నో, సుమూటగా యూ కెనాట్ టేక్. అండ్ బేసిక్లీ అసలు ఇప్పుడు మీరు మీ ఒక సొంత మీరు పనిచేసిన ఇండస్ట్రీలోనే మీరు చెప్పుకోలేకపోతే అండ్ యూ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఫర్ వాట్, ఐ డోంట్ నో. ఇప్పుడు ఈచ్ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ మైండ్ సెట్ అండ్ ద వే దే థింక్ అండ్ ద వే పీపుల్ అడ్వైజ్ దెమ్ మోర్ దెన్ అవర్ ఓన్ థింకింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఫాలో ద అడ్వైజ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. There's nothing wrong in it. In that situation, you try to take advice and you trust a few people and go by that. There's nothing wrong in it. But main industry ka pettukune ante, whatever complaint comes to us, this committee will take it up. ఈ లేటెస్ట్ ఇష్యూలో ఒక ప్రచారం అనేది జరుగుతుంది. నిజమో రాంగో ప్రచారాలు రోజు కూడా వస్తూ ఉంటాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పర్టికులర్గా ఈ కేసులో ఉంది. అంటే ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తన ఒక పార్టీకి కార్యకర్తగా ఉంటూ వస్తున్నాడు. సో ఆ విధంగా కూడా టార్గెట్ చేయబడి దీన్ని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఛాంబర్కి ఏమన్నా ప్రెజర్స్ ఉన్నాయా, ఉంటే కనుక ఏం సార్ మీరు దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ కేసు ద్వారా? ఇప్పుడు ఈ కేసు కాదండి, ఏ కేసు అయినా అంతకుముందు కేసులు అయినా కానీ ఛాంబర్ విల్ నాట్ బి అండర్ ప్రెజర్ ఫ్రమ్ ఎనీబడి. And right now I'm in the secretary government, I'm in the communist position government. I will not succumb to any pressures, I will not be under pressure. Then I would adhere to the JP, will not be under any pressure. See, this is a process of investigation and whatever comes out, we'll give it in the form of a report. Our report, it's a public document tomorrow. While through, you can't even coach the court. You can call for justice, you can't even. Right? So, మీరు అన్నట్టు ఆ ఎక్స్టర్నల్ ప్రెజర్సు, ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దర్ ఓన్ ఎఫినిటీస్ విత్ మెనీ ఆఫ్ దమ్ అవుట్ సైడ్, ఇట్ బి పొలిటికల్, ఇట్ కుడ్ బి వాట్ ఎవర్ ఇన్ వాట్ ఎవర్ గ్రూప్స్, బట్ దట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్. వెన్ ఇట్స్ కమ్ టు అస్, వీ డూ అవర్ జాబ్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్, ఐఎమ్ వెరీ పర్టికులర్ వెరీ క్లియర్ అబౌట్. అంటే ఒకటండి, కంప్లీట్గా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎవిడెన్స్ ప్రాసెస్ ఇదంతా కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి 90 డేస్ తర్వాత దీని గురించి మీడియాకి, మీరు మీడియా ముందు పెట్టే అవకాశం ఉందా ఈ కంప్లీట్ కేసుకు సంబంధించి ఎట్లా ఉంటుంది? ఒకటండి, ఏంటంటే బేసిక్గా ఎనీ ఆఫ్ దీస్ కంప్లీట్ రిపోర్ట్స్ వీ డోంట్ గో టు ద మీడియా, రిపోర్ట్ విల్ బి దేర్. దిస్ ఇప్పుడు మీడియా అని కూడా ఎందుకు అడుగుతున్నారు అంటే అంతకుముందు అడగండి ఎందుకు అడుగుతున్నారు, బికాస్ దిస్ ఇస్ ఎ పోలీస్ కేస్ ఇన్వాల్వ్డ్ అన్ ఇట్. సి, బోత్ దీస్ థింగ్స్ విల్ రన్ ప్యారలల్. ఇన్వెస్టిగేషన్ దేర్ ఇన్వెస్టిగేషన్ దాట్ థింగ్ ఆర్ దిస్ థింగ్ ఇస్ దాట్ థింగ్. మా రిపోర్ట్ అనేది క్లియర్ చేసి పెడతాం, బట్ వెన్ ఇట్స్ రిక్వైర్డ్ దెన్ ఇట్ విల్ పుట్ అవుట్, బికాస్ పబ్లిక్, వన్స్ ఇట్ ఇస్ గివెన్ అవుట్ ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్, రైట్? సో వాట్ ఎవర్ లీగాలిటీ ప్రకారం యాజ్ పర్ ద యాక్ట్ వాట్ హ్యాస్ టు బి డన్ టు ద టీ విల్ ఫాలో దట్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేస్తున్నారని మండిపడ్డారు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధించాడని బాధితురాలు చెబుతున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్,
సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది.